సీనియర్ నటుడు నర్సింగ్ యాదవ్ కన్నుమూశారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో సోమాజిగూడ యశోద హాస్పిటల్లో చేరిన నర్సింగ్ యాదవ్ అక్కడ చికిత్స పొందుతూ గురువారం రాత్రి తుది శ్వాస విడిచారు. ఆయన వయస్సు 52 సంవత్సరాలు. నర్సింగ్ యాదవ్ గత 7 కాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. ఆయనకు సోమాజిగూడ యశోద హాస్పిటల్లోనే డయాలసిస్ చేస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 9 నర్సింగ్ యాదవ్ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఆయన కోమాలోనే ఉన్నట్టు సమాచారం. అంతేకాదు, అప్పటి నుంచి ఆయనకు యశోద హాస్పిటల్లో డయాలసిస్ చేస్తూనే ఉన్నారు. కానీ కిడ్నీ సమస్యను ఆయన జయించలేకపోయారు. ఇదిలా ఉంటే నర్సింగ్ యాదవ్ అసలు పేరు మైలా నర్సింహ యాదవ్. 1963 మే 15 హైదరాబాద్ లో జన్మించారు. ఆయనకు భార్య చిత్ర, కొడుకు రిత్విక్ యాదవ్ ఉన్నారు. నర్సింగ్ యాదవ్ గత 25 సినిమాల్లో నటిస్తున్నారు. విలన్ గా, కమీడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనదైన ముద్ర వేశారు. రామ్ గోపాల్ వర్మ చిత్రాలతో నర్సింగ్ యాదవ్ కి మంచి గుర్తింపు వచ్చింది. క్షణక్షణంలో ఆయన చేసిన నర్సింగ్ పాత్ర ఆయనకు పాపులారిటీ తెచ్చిపెట్టింది. నర్సింగ్ ని చిరంజీవి కూడా బాగా ప్రోత్సహించారు. చిరంజీవితో పాటు చాలా మంది స్టార్ హీరోల సినిమాలో నర్సింగ్ నటించారు. నర్సింగ్ యాదవ్ చివరిగా నటించిన చిత్రం ఖైదీ నెంబర్ 150.